ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రయాణం సాగిందనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఔర్ హమారే యూనియన్ మినిస్టర్ శ్రీ జేపీ నడ్డా జీ కో హార్దిక్ స్వాగత్ కర్తే హే ఔర్ జోర్దార్ తాలియో సే స్వాగత్. ఇక రేపటి నుంచి మనం చూస్తాం, ఎందుకంటే ఎన్నాళ్లగానో ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి. అయితే రేపటి నుంచి విపార్చిన నేత్రాలతోటి, విశాలమైనటువంటి భావాలతోటి, ఉధృతంగా సాగేటువంటి అభివృద్ధి పనుల తాలూకు విశేషాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా వీక్షించబోతున్నామనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ, వి టేక్ ద ప్లెజర్ టు వెల్కమ్ ది యూనియన్ మినిస్టర్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవేస్ శ్రీ నితిన్ గడ్కరీ జీ కో హమ్ అభినందన్ ఔర్ స్వాగత్ కర్తే హే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సర్. నితిన్ గడ్కరీ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారు ఆ శాఖలో రోడ్లు నిర్మాణ శాఖ సంబంధించి ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మనకు కావలసినటువంటి విశేషాలు, రోడ్ల నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగా చేయూతనిచ్చారో మాటల్లో చెప్పని అందుకనే వి సెల్యూట్ శ్రీ నితిన్ గడ్కరీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన తెలుగు వారు సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగి అందరినీ మరోసారి ఇన్స్పైర్ చేశారు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్డి రమణ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ ఎన్ వెంకటరమణ గారు నిలువెత్తు న్యాయానికి నిలువుటద్దల్లాగా భాషల్లేటువంటి రీతిలో భారతదేశంలో సుప్రీంకోర్టు వంటి ఒక అత్యున్నత స్థాయి న్యాయ సంస్థకు చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి తెలుగు వారిగా మనమంతా ఎంతో అభిమానించాం. ఆ స్థాయికి చేరుకున్నటువంటి ఆ పెద్దలు ఇవాళ ఈ కార్యక్రమానికి రావటం మనమంతా సంతోషదాయకమైనటువంటి రీతిలో రేపటి రోజున ఇప్పుడే మనవి చేస్తూ ఉన్నాం. పెట్టుబడులకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోంది. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడబోతోంది. విజేతలం మనమే. ఎస్, విజేతలం మనమే. పారిశ్రామికంగా పరుగులు పెట్టేందుకోసం, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకోసం, మౌలిక వసతులకు పెద్దపీట వేయటం కోసం మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో నవ్యాంధ్ర స్ఫూర్తిని నింపుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక విద్యా వసతులు కావచ్చు, నాలెడ్జ్ హబ్బులు కావచ్చు, భద్రత విషయాలు కావచ్చు, ఎక్కడికక్కడ ఒక మెరుగైనటువంటి జీవనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సంపదని సృష్టించాలి, ఆకర్షించాలి, పెట్టుబడులను ఆకర్షించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్వామి కావాలి, అగ్రేతర విశేషంగా విరాజిల్లాలనేటువంటి మాటను కూడా గుర్తు